ఈ మంత్ ఫస్ట్ మంత్ కాబట్టి కొంచెం టెక్నికల్ ఎర్రర్స్ వల్ల మాకు ఇవ్వాల్సిన ఇది ఏదైతే డోర్ సర్వీస్ ఉందో మ్యాక్సిమం మా సహాయశక్తులు మేము ప్రయత్నిస్తాం, కాని పక్షంలో కొంతమందిని ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సి వస్తుంది తప్ప అందరినీ ఇక్కడ రమ్మని చెప్పి అలా ఎవరికి మేము చెప్పలేదు. సపరేట్గా కొన్ని టెక్నికల్స్ ఎర్రర్స్ వల్ల కరెక్ట్గా వాలంటీర్స్ మ్యాపింగ్ అలా కుదరకపోవడం వల్ల కొంచెం ఫస్ట్ మంత్ కాబట్టి అందరు కోఆపరేటివ్గా చేస్తామో మేము కోరుకుంటాం. నెక్స్ట్ మంత్ నుండి మొత్తం మేము ఓవర్కమ్ చేసుకుంటాం, దీన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకుంటాం. మా బాధ్యత అది మేము చెప్తున్నాం మా సెక్రటరీ తరఫు నుండి, మా ఆల్రెడీ పీఓ గారి నుండి కూడా, మా హెడ్ ఆఫీస్ నుండి అన్ని దగ్గర నుండి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. టెక్నికల్ ఎర్రర్స్ వల్లే మాత్రమే ఇది కొంచెం డిలే అయింది. సో అప్పటికి ఉంటానని అందరి కోసం కోరుకుంటున్నాం, నెక్స్ట్ టైం ఇవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ. పెన్షన్లు అయితే ఇస్తున్నారన్న, కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ కొన్ని ప్రాసెస్ ఉంది చూసావా, ఆ ప్రాసెస్ లేట్ అవ్వడం వల్ల ఏంటంటే జనాల్లో దాన్ని వ్యతిరేకంగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆయన పెట్టిన పథకం మంచి పథకమే, ఎందుకంటే అవినీతి నిర్మూలన చేయాలని ఆయన మంచి ఆలోచనతో చేస్తున్నాడు, కరెక్టే. వీళ్ళేంటంటే దాన్ని పట్టించుకోకుండా వాళ్ళకి సపోర్ట్ చేయకుండా గవర్నమెంట్కి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారన్నమాట. అంటే ఏంటంటే ఒక 100 గజాలు ఉన్న వాళ్ళకి కూడా ఇంతకుముందు ఫెన్షన్లు కానీ అలా కానీ ఇలా కానీ ఇచ్చారు. 100 గజాలు అంటే ఇంచుమించు 2 సెంట్లున్నర ఉన్న ఈ ఏరియాలో దగ్గర దగ్గరగా 1 సెంటు వచ్చేసి 40 లక్షలు అలా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఫెన్షన్లు తీసుకుంటున్నారు, అంటే నిజంగా పేదవాడు అనేవాడికి మాత్రం అందట్లా. అందుకని ఏం చేస్తున్నారంటే దాన్ని ఏరేద్దామని చెప్పేసి ఆ దిశగా ప్రభుత్వం చాలా వరకు ఇది చేసిందనమాట. ఇది అయితే బాగానే ఉంది, ముసలోళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళి ఫెన్షన్లు మాత్రం కరెక్ట్గానే ఇస్తున్నారు. ఇంటికి ఇంటికి వెళ్ళడం, ముసలోళ్ళు ఉంటారు వాళ్ళు వెళ్ళలేరు, వెళ్ళలేని పరిస్థితులు ఉంటారు, వాళ్ళకి తీసుకెళ్ళేయడం మంచి పద్ధతి. పని చేస్తే మంచి పద్ధతి అది. మా జాతకాలు అంతా కొత్త వాళ్ళు వచ్చారు, కొన్ని ఇరిగేషన్ కొంత సరిగ్గా జరగట్లేదు. నువ్వు ఏదో కరెంటు బిల్లులని అవి పెన్షన్లు వచ్చే వాళ్ళని కూడా సరిగ్గా ఇరిగేషన్ చేయక కొన్ని కట్ చేస్తున్నారు, అది దానివల్ల రిమార్క్ వస్తుంది. కొంచెం ప్రభుత్వానికి రిమార్క్ అయ్యి కార్డులు తీశారు అది ఇచ్చారని, అది సరైన అవగాహన ఉన్న వాళ్ళని ఇస్తే ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చి చేస్తే మంచి బాగానే ఉంటుంది. వారుగా వాలంటీర్లకు అవగాహన లేక సరైన శిక్షణ లేక ఎవరు పెడతాను కుర్ర పిల్లల్ని పెట్టారు, వాళ్ళకి సరైన అవగాహన ఉండి చేస్తే బాగానే ఉంటుంది. మీరు ఆన్లో పెట్టారు కానీ దాన్ని ఒకటి చెప్పిన ఆ పెన్షన్ల గురించి అయితే మాకు తెలియదు, మా బళ్ళు గురించి కానీ మా గురించి అయితే అని చెప్పగలం. అది పరిస్థితి, కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగోదు. మా అభిప్రాయం అంటే మాకు ఆయన వల్ల లాసు లేదు నష్టం లేదు, అది రాజధానిలో భూములు ఉన్న వాళ్ళకి లాసు, మాలాంటి సామాన్య వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. పథకాలు పర్వాలేదులేండి, స్కూల్ పిల్లలకు కానీ ఇద్దరు కానీ ఇబ్బంది లేదు. కొద్దిగా ఏంటంటే మాకు రేషన్ కార్డులు వేరే ఊళ్ళో ఉన్నాయి, మేము ఇక్కడ ఉంటున్నాం, ఆ రేషన్ కార్డు ట్రాన్స్ఫర్కి వెళ్తే నాన్న రిస్కులు పడాల్సి వస్తుంది. అదొకటి అక్కడేమో సిటీలో మాత్రం బాగానే ఉంది ప్రస్తుతానికి, అటంటే పల్లెటూరులు కదట్టు గుడివాడ సైడు. వాలంటీర్లు పెన్షన్ ఉంది అనేది మంచి ఆలోచనే, అది బాగానే సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ అంటే జనాలు ఇంకా పెన్షన్స్ అంటే వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళల్లో కొద్దిగా చైతన్యం అనేది తీసుకురావాలి. అంటే వాలంటీర్స్ ముందుగానే వెళ్ళి మేమే ఇంటికి వచ్చి ఇస్తాము అనేది వాళ్ళకి ఒక నమ్మకం అనేది ఏర్పరచాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియట్లా ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఒక ప్లేస్లో అనేది ఇచ్చేవాళ్ళు, ఆ ప్లేస్కి వెళ్ళి కూర్చొని హ్యాపీగా తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే అంటే వాలంటీర్లకి సరైన శిక్షణ ఇవ్వకపోవటం వల్ల ఈ లోపం వల్ల వాళ్ళు ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియక అంటే వాలంటీర్లు ఇంటికి వచ్చి మేమే వచ్చి ఇస్తాము అని ముందుగానే ఇంటిమేషను అంటే పేపర్లో చూసి చదువుకోలేరు కదా, వీళ్ళే వచ్చి ఒక చెప్పి వెళ్తే బాగుంటుంది. వీళ్ళేమో అది ఇంటిమేషన్ ఇవ్వట్లా ఎక్కడికి వెళ్ళి అంటే మేమే వచ్చిస్తాము. వీళ్ళు ఏంటంటే జనాలు ఏంటంటే ముసలోళ్ళు, అస్ ద ముసలోళ్ళు అంటే 60 ఏళ్ళు దాటి వాళ్ళనే పెన్షన్ హోల్డర్స్ కింద మనం క్రియేట్ చేస్తాం కాబట్టి వీళ్ళు ఏంటంటే సచివాలయంకి వెళ్ళటం అక్కడ కాదండి ఇంకో సచివాలయంకి అట్లా తిరగటం అనేది పెద్దోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ముందు కొద్దిగా మెరుగుపడితే బాగుంటుందని నా ఆలోచన. అవునవును అంటే ఇది అంటే వీళ్ళు పెద్ద వయసు కాబట్టి వీళ్ళల్లో కొద్దిగా చదువు అనేది అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళు తొందరగా అవగాహన చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే కొద్దిగా మోటివేట్ చేయాలి, మోటివేట్ చేసి అంటే వాలంటీర్స్ కూడా 1-4 సార్లు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా మాట్లాడి మేమే వచ్చిస్తాము కంగారు పడుద్ది అంటే 1వ తారీఖు 2వ తారీఖు కల్లా పెన్షన్ తెచ్చుకునే వాళ్ళు ఇంకా వాలంటీర్స్ ఇంటికి రాకపోతే అంటే ఇంకా అంటే ఇంకా ఇంప్లిమెంట్ అనేది అవ్వలేదన్నమాట. దానివల్ల ఏంటంటే వీళ్ళు కంగారు పడుతున్నారు వస్తారో రారో మనం ఎక్కడికైనా వెళ్ళాలా అని వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి తిరిగే పరిస్థితి. నేను రియల్గా ఒక ముసలాయనను చూశాను అన్నమాట, ఎక్కడికి వెళ్ళాలో తెలియక నడి అండలో తిరిగి 2-3 చోట్లకి వెళ్ళి అతను కళ్ళు తిరిగి పడిపోయిన స్థితిని నేను చూసా.
దాన్ని బట్టి వాలంటీర్స్ కూడా కొద్ది గైడెన్స్ అంటే 50 ఇళ్ళే కాబట్టి మేమే వచ్చి ఇస్తాము అని ఒక వెళ్ళి చెప్తే వాళ్ళు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటి దగ్గరే కూర్చుంటారు ఎక్కడికి వెళ్ళకుండా. అదొక్కటి కొద్దిగా మంచిదే, వాలంటీర్స్ చేస్తుంది మంచి జాబ్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.